Hi guys, welcome to Absolutely Gemini. You're with Lavanya Dutt. Iroj nen mito methi paratha ella cheyalo recipe share cheskovalanukuntunnanu. Deeniki nenu oka 2 cups of godum pindi andulokki oka bunch of menthi kura cut cheskundi. Inkoka teaspoon jeelakarra, oka teaspoon vaamu, oka teaspoon karam, uppu taginanta vesi oka half lemon squeeze chesanu. Andulo koncham oil esi మనం చపాతీకి ఎలా కలుపుకుంటాం అలా కొంచెం వాటర్ వేసి ముద్దలా చేసుకోవాలి. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా, అట్లాంటి వాళ్ళకి ఇట్లా మెతి పరాటాలు చేసి పెడితే ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇది చాలా న్యూట్రిషియస్ కూడా. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ముద్దని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెడదాం. తర్వాత దాన్ని మనం బౌల్లా చేసి యాజ్ ఇట్ ఈస్ చపాతీ ఎలా చేస్తామో అలాగే రోలింగ్ పిన్తో స్ప్రెడ్ అవుట్ చేసుకోవాలి. ఎంత సింపుల్ కదా, వెరీ సింపుల్ టు మేక్ అండ్ వెరీ న్యూట్రిషియస్ అండ్ చాలా డిలీషియస్. ఇప్పుడు ఒక ప్యాన్ మీద జెనరస్గా బటర్ వేసి దాన్ని మనం బోత్ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోనే ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ తినొచ్చు, లేదంటే గ్రీన్ చట్నీతో తినొచ్చు. ఇదిగో మన వేడి వేడి మెతి పరాటా రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని జస్ట్ బటర్ అప్లై చేసి డైరెక్ట్గా అలాగే సర్వ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫై అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.